బర్గర్లో మనం రెండు బ్రెడ్ పీసెస్లో మనం ఇక్కడ ఈ విధంగా స్టఫింగ్ పెట్టుకొని తర్వాత ఆమ్లెట్ మనం మీట్ ఇట్లా పెట్టేసి మీద ఇంకో బ్రెడ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసేసి ఈ మిషన్లో మనం ఇట్లా పెట్టేసేసిన తర్వాత మీద ఉంది కదా అది పెట్టేసేసేయాలన్నమాట. అయితే ఇందులో రెండు రకాల మిషన్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది, ఇంకొకటి గ్యాస్తో నడిచే మిషన్ అనమాట. కింద స్టవ్ లాగా ఉంటుంది, టూ సైడ్స్ అనమాట. మనం చూస్తున్నారు కదా స్టఫింగ్ అనేది ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఈ బర్గర్ అనేది రెడీ అయిపోయింది. మీట్ బర్గర్ అంటే నాన్ వెజ్ బర్గర్, చికెన్ బర్గర్ ఇలా ఉంటుంది కదా, చికెన్ బర్గర్లో చికెన్ అనేది విధంగా పెట్టేసాం. వెజిటేరియన్ బర్గర్ అయితేనేమో టమాటా, ఆనియన్, కీరా ఇవన్నీ పెట్టేసేసి స్టఫింగ్ చేసుకుంటాము. అదేవిధంగా టమాటా సాస్, చిల్లీ సాస్, మయోనీస్ ఇవన్నీ యాడ్ చేసేస్తాము. అయితే మనకు ఒక బర్గర్ రెడీ కావడానికి ఎంత ఖర్చు అవుతుందంటే, సింపుల్గా మనం చెప్పాలంటే బ్రెడ్కి వచ్చేసి మనకు 3 రూపీస్ వరకు అవుతుంది. ఇక టమాటా సాసు, వెజిటేబుల్స్ ఇవన్నీ కలిపితే మనకు ఒక 9 రూపీస్లో అయిపోతుంది అనమాట. అయితే మనం కస్టమర్కి 10 రూపీస్ వాళ్ళు పట్టిన మనకు రెడీ అయిపోతుంది కాబట్టి లేబర్ చార్జెస్, ఎలక్ట్రిక్ పవర్, గ్యాస్ ఇవన్నీ కలుపుకొని 10 రూపీస్లో రెడీ అయిపోతుంది. కస్టమర్కి మనము ఒక 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. మార్కెట్లో బర్గర్ ఏ రేట్ ఉందని మీకు తెలుసు. అదేవిధంగా మీరు నాన్ వెజ్ అనుకోండి, ఒక 15 రూపీస్లో రెడీ అయిపోతుంది నాన్ వెజ్ బర్గర్. దాన్ని మనము 70 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనం కస్టమర్కి ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో సేల్ చేసుకోవచ్చు. మనము దగ్గరలో ఉన్న బేకరీస్ ఉంటాయి కదా, వీటన్నిటి కూడా మనము సప్లై చేస్తూ ఈ బర్గర్ బిజినెస్ అనేది నడిపించవచ్చు అనమాట. ఒక్క బర్గర్ మీద మనకు సుమారుగా వెజిటేరియన్ బర్గర్ అయితే 40 రూపాయలకు మనకు ఆదాయం వస్తుంది. అదేవిధంగా నాన్ వెజ్ బర్గర్ అయితేనేమో సుమారుగా 100 రూపాయల వరకు మనకు లాభం వస్తుంది అనమాట. అయితే మనం హోల్సేల్గా సేల్ చేసుకుంటే మాత్రం ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఒక బర్గర్ మీద ప్రాఫిట్ పెట్టేసుకొని మనం హోల్సేల్గా బేకరీస్కి, మనకు ఇలాంటి రెస్టారెంట్స్కి వీటన్నిటికీ సప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకు మిషన్ చూసుకున్నట్టయితే మనకు మిషన్ అయితే 9000 రూపీస్లో మనకు వచ్చేస్తుంది. 10000లో మన ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో నుంచే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి ఆదాయం అనేది పొందవచ్చు. మనం రోజు బయట ఎక్కడైనా స్టాల్ పెట్టినా సరే రోజు ఒక 2-3 గంటల్లో ఈజీగా మనము ఒక 4000 వరకు సంపాదించవచ్చు అనమాట. నెలకు వచ్చేసరికి మనకు 2 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. మనకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వాళ్ళకు గుట్రాదంత శాలరీ, మనం అంత ఆదాయం అనేది పొందవచ్చు. ఇంకొకటి ఏంటంటే అందరూ ఏంటంటే చిన్నది బిజినెస్ చేస్తున్నాం కదా లోకోగా ఫీల్ అవుతాం ఇలాంటి ఏం ఆలోచించకుండా మన సొంత బిజినెస్, మన బిజినెస్కి మనమే ఓనరు, మనమే రాజు అనమాట. ఇలా మనం ఒక ఇలాంటి క్రౌడ్ ఎక్కువ తిరిగే ప్లేసెస్లో స్టాల్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బస్ స్టాండ్స్ దగ్గర, రైల్వే స్టేషన్స్ దగ్గర, ట్రావెలింగ్ ఎక్కువ జరిగే ప్లేసెస్లో, స్కూల్స్ దగ్గర, ప్రతి ఒక్క దగ్గర ఈ బర్గర్ అనేది మనం ఫ్రెష్గా అప్పుడే రెడీ చేసి ఇస్తుంటే చాలామంది తింటారనమాట ఇష్టపడుతూ. సమయం అని ఏం లేదు, పొద్దున కూడా పెట్టుకోవచ్చు మనము. అయితే మనకి ఇంకొకటి ఏంటంటే ఒక దగ్గర స్టాల్ పెట్టుకున్నాక అది బాగా రన్నింగ్ అవుతుంది కదా, ఇంకొక దగ్గర ఎవరైనా మంచిని అపాయింట్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా ఇంకొక స్టాల్ పెట్టుకొని బిజినెస్ అనేది మంచి చేసుకోవడం వల్ల మనకు ఎలా అయిపోతుందంటే ఇక్కడ 2 లాక్స్ వస్తుంది, అక్కడ 2 లాక్స్ అంటే సుమారుగా 4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అందులో అతని శాలరీ ఒక 10000 నుంచి 15000 లేదంటే 20000 వరకు తీసేయచ్చు. ఈ విధంగా మనం స్టాల్స్ పెంచుకుంటూ పోతూ కూడా మంచి ఆదాయం అనేది పొందవచ్చు. ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిషన్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.